పండ్ల బార్తీ. ఈరోజు రెసిపీ వచ్చి బోటి చింతకూర. చింతకూర అంటే చింత చిగురు, చింతకూర అంటాం మేము. చింతకూర బోటి ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేద్దామండి. చేస్తున్న బోటి ఇది. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు. తర్వాత ఈ చింతకూర 1/2 కేజీ. ఇది చింతకూర 120 రూపాయలు చింతకూర. ఇది 1/2 కేజీ బజార్లోనే తెప్పించాను. 1/2 కేజీ ఉండాలని 120 రూపాయలు చింతకూర. ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ చింతకూరని ఇందులో వేసుకుని వేయించుకోవాలి నూనెలో. ఇది మధ్య వరకు వేయించుకోవాలి. కొంచెం ముదురుకాళ్ళు ఉంటే తీసేయండి. ఇవన్నీ లేత కాళ్ళే నేను ఉంచేసాను. నేను కొద్దిగా ముదురుగా ఉంటాయి కాళ్ళు, అవి వేరేసుకోవాలి. ఇలాగా ఈ కలర్ వచ్చేదాకా, వాటర్ అయిపోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగడానికి ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు పడుతుంది ఉల్లిపాయలు సరిపడగా. నూనె వేసుకుని వేయించుకుందాం. నూనె వేగాక వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి, కలర్ మారిపోయినాయి. ఇందులో బోటి వేసుకుందాం. ఇప్పుడు ఇలా పైకి కిందకి ఒకసారి అనుకోవాలి. అల్లం వెల్లుల్లి 1-2 స్పూన్లు వేసుకోవాలి. మసాలా కూడా ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో, ఎందుకంటే కొంచెం వాసన వస్తుంది కదా ఇది, దానివల్ల కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకుని కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వేసి పెడదాం. కొంచెం లేతదే ఇది, కొంచెం ఇంకొక 4-5 విజిల్స్ పెడితే బాగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ పెట్టుకుంటే లేదైనా బాగుంటుంది. ముద్రదైతే బోటి ముద్రగా ఉంటే 1-5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇది లేదు కాబట్టి 5 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ తీసి చూద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇది కొత్త ఉడికాక
ఇది 3 స్పూన్లు 4 స్పూన్లు ఉంటుంది. మేము నూరుకున్న గరం మసాలా ఇది, ఇది వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ముందే వేసేసుకుంటే కుక్కర్కి దీనికి ఇలా పేస్ట్లాగా అయిపోతాయి. పచ్చిమిరపకాయ ఎలా ఉంటే పచ్చిమిరపకాయ బాగుంటుంది ఇందులోని. ఈ బోటి వంకాయ పులుసు కూడా పెట్టుకుంటాం మేము. చింతకూర వచ్చిందని ఇప్పుడు చింతకూర కాలంలో చింతకూర వేసుకుంటాం. చింతకూర లేనప్పుడు వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటాం. ఇప్పుడే ఉప్పు కారం కూడా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసాం కదా ఉల్లిపాయలు వేగినప్పుడు, కారం అయితే తగ్గింది. చింతకూర వేస్తే కారం అయితే 1 స్పూన్ వేస్తున్నాను, మొత్తం 3 స్పూన్లు. చింతకూర ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఇలా 1 స్పూన్ 2 స్పూన్లు వాటర్ వేసి ఇలా పట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ పేస్ట్లాగా ఆడుకోకూడదు, ఇలా పట్టుకోవాలి. ఈ చింతకూర పేస్ట్ని ఇందులో వేసేద్దాం. ఇలా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఇలాగా నలిపేసి వేస్తారు చింతకూరని, ఇలా వేస్తే బాగుంటుంది. అమ్మ అయితే ఇలా వేసేది, మాకు ఇలాగే అలవాటు. అమ్మ, మా అత్తగారు అందరూ ఒకటే వంట. ఇప్పుడు చింతకూర మొత్తం ఇలా కలిసేలాగా కలుపుదాం. చింతకూర వేసాక కొంచెం ఉప్పు కారం కూడా తగ్గుద్ది, అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఇంతేనండి, ఇలా వండుకోవాలి. ఇది చిక్కబడిపోద్ది. ఇదిలో ఈ పలచగా దింపుకుంటే చిక్కబడిపోయి నూనె పైకి తేలిపోద్ది. అంతే, ఒకసారి ఇలా కలుపుకుని కొత్తిమీర జల్లేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర మూత పెట్టుకుంటే ఇలాగ ఆయిల్ తేలిపోద్ది, సరిపోద్ది. స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకో. ఇప్పుడు కర్రీ బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే ఇలా వండుకుంటే. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బౌల్లోకి తీసుకున్న కూర అయితే ఇలా ఉంది. నేనైతే వేడివేడి అన్నంలో వేడివేడి చింతకూర బోటి కూర వడ్డించుకుంటున్నాను, తింటున్నాను చూడండి. చూసారా, పంచగా దింపినా, కొంచెం పంచగా దింపినా ఇలా చక్కగా అయిపోయింది. చక్కగానే అయిపోద్ది, అలాగే పంచగా దింపుకోండి. తర్వాత ఇది దీని కాంబినేషన్, నేను మటన్ శనగపప్పు వండాను, ఇది కూడా తినేద్దాం. మటన్ శనగపప్పు కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మటన్ మామిడితే మటన్ చింతకూర కూడా వండి చూపిస్తాను. ముందైతే చింతకూర తిందాం. మీ చింతకూర వేసుకున్నాను, చింతకూర బోటి వేసుకున్నాను, శనగపప్పు మేక మాంసం అది కూడా వేసుకున్నాను. మటన్ చూడండి, టేస్ట్ చూసి చెప్తాను. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే బోటి కూర అదిరిపోయింది.
తర్వాత ఈ శనగపప్పు మటన్ కూడా చూస్తాను. సూపర్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలా వేసుకుని కొంచెం మసాలా ఎక్కువగానే పడతాయి, కొంచెం స్మెల్గా ఉంటుంది కదా కూర. మసాలాలు ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు కారం అన్నీ ఎక్కువగానే ఉండాలి దీంట్లో. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, చాలా సూపర్గా ఉంది, అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతోటి, మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.